జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, విజయశాంతి తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వారి పర్యటనను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ తన నియోజకవర్గమైన అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుండి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని తెలిపారు. అలంపూర్ నుండి ప్రారంభమైన కాంగ్రెస్ నాయకులు రోడ్లో అలంపూర్ చౌరస్తా శాంతినగర్ ఐజర్ వరకు కొనసాగుతుందని తెలిపారు. యోగ్యత సిత్యర్థం సకల వాక్పడు ఉత్తమ సిత్యర్థం జనాకర్షణ ధనాకర్షణ రూపాకర్షణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీ అందరికీ. ఐదో శక్తి పీఠం పశ్చిమ కాశీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో ఆలంపూర్తో సహా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో గెలవచ్చు. ఆలంపూర్ లో 100 పడకల హాస్పిటల్ కేసీఆర్ మీకు హామీ ఇచ్చి మోసం చేసిండు. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు 100 పడకల హాస్పిటల్ నిర్మాణం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది. విషయంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 రోజుల్లో మెగా డిఎస్సి నిర్ణయించి 20,000 టీచర్ల పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి సంగతి సార్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా అమ్మ హస్తం కింద 9 రకాల వస్తువులు ఉప్పు, పప్పు, చక్కెర, నూనె, చింతపండు, కారం, గొడవపిండి 9 రకాల వస్తువులు వచ్చినాం.
దళితులకి గిరిజనులకి రాబోయే కాంగ్రెస్ రూపంలో సన్నబియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు కూడా ఉచితంగా ఇవ్వబోతున్న విషయం నేను మీకు తెలియజేస్తాను. దోపిడీ చేసుకున్న దొంగలు మీరు కేసీఆర్ అనే కుటుంబం. తెలంగాణ రాష్ట్రానికి ఏమీ మేలు చేయలేదు, దళితులకి 3 రకాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ముస్లింలకి 12% రోజు ఇవ్వలేదు, గిరిజనులకి 12% రోజు ఇవ్వలేదు, ఇందుగా ఉద్యోగం ఇవ్వలేదు. ఇటువంటి అబద్దాల కోరు మోసగాన్ని హైదరాబాద్ లో బట్టే బాగంటారు. నిలబెట్టుకోలేము. ఈ పదాన్ని మోసం చేసిన కేసీఆర్ హైదరాబాద్ భాషలో దోకే బాస్, బట్టే బాస్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రచార కార్యక్రమం యావత్ తెలంగాణ రాష్ట్రం అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించి గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు నీళ్లు నేలకలు ఏ రకంగా వినియోగం చేసింది. రాష్ట్ర ప్రజల పేరు ఆశించి మీ అందరి ఆకాంక్షల మేరకు, మీ అందరి అభిప్రాయాల మేరకు ప్రజల ఎజెండాగా, ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం మొదలైందని మీ అందరికీ తెలియజెప్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మర్చిపోయి పూర్తిగా వాగ్దానాలు చెల్లించకుండా గిట్టుబాటు ధర లేక ఇటు రైతులు, ఆ తర్వాత మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నాడు. అంతేకాదు అడగబోయిన ప్రతి వారిని అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని పోటీ చేసి అనైతికంగా పరిపాలన సాగిస్తూ ఆఖరికి